ప్రతి రోజు జరుగుతోందంటే ఇది కేవలం మన పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారి మీద మాకున్న గౌరవ నమ్మకం మరి దాంతో పాటే మరి ఇట్లాంటి కార్యక్రమానికి జరగాలంటే విజయవంతంగా జరగాలంటే మాత్రం ఏదో ఇన్ఛార్జ్ ఒకడో లేదా మండల నాయకులు ఒక 5 మందో 10 మందో కలిసి తిరగడం వల్ల విజయవంతం కాదు. మీలాంటి వాళ్ళంతా కూడా ముఖ్యంగా పల్లెటూరులో అయితే వర్గాలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి. ఏ ఊరికి పోయినా మన గ్రూప్ వాళ్ళంతా మన ఇంటే వస్తారు, కాబట్టి ఆ సమస్య ఎక్కడ కనిపించదు. కానీ ఇట్లాంటి టౌన్లలో, ఇదేం గ్రామం ఏం కాదు, పంచాయతీ మేజర్ పంచాయతీ అయినా దీన్ని చిన్న టౌన్ అనే చెప్పాలి, ఇట్లాంటి చోట్ల గ్రూపులు అవి ఉండవు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, కొంతమంది కూలికి పోతూ ఉంటారు, కొంతమంది బేల్దారి పని చేసుకుంటారు, కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరు కూడా ఏదో గ్రూప్ లాగానో ఒకరి మీద ఆధారపడి బతకడం లేదు, ఎవరికి రాజకీయాలు అవసరం లేదు. మరి ఇట్లాంటి చోట్ల కూడా ఈరోజు 6వ రోజు అయినా సరే రోజు కనీసం 200-300 మందికి తగ్గకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమం గురించి చెప్పాల్సి వస్తే ఇక్కడ ఉన్న చాలా మంది ఇళ్లకు ఈ పాటికి తిరిగి వచ్చాం, అంటే కొంతమందికి అన్ని చోట్ల కాకపోయినా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అనే విషయం కూడా ఒక 5-6 మంది మహిళల చోట కూడా చెప్తూ వస్తున్నాం. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. ఒకటి, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమంత్రి అవడానికి కారణాలు కేవలం ఆయన ఇచ్చిన హామీలే. హామీలంటే ఎలక్షన్లప్పుడు నాకు ఓటేస్తే నేను ముఖ్యమంత్రిని అయితే మీకు ఇది చేస్తా అని చెప్పడం. మరి అట్లాంటివి ఎన్ని చెప్పినాడంటే ఇక్కడ మనందరికి కూడా ఓ 10-15 కంటే ఎక్కువ తెలుసుండవు. ఈవెన్ ఈ గడప గడప వైఎస్ఆర్ ఈ కరపత్రంలో కూడా మనం 100నే రాసాం ఆయన హామీలు. ఇట్లాంటివి దాదాపు 600 హామీలు ఇచ్చినాడు